సార్, ఇప్పుడు అసెంబ్లీలో ఇవాళ ఈ మధ్యకాలంలో జరిగిన గొడవ గవర్నర్ గారి ప్రసంగం కానీ తర్వాత జేపీ గారి మీద దాడి కానీ ఇలాంటి సంఘటనలు సమాజానికి కానీ లేకపోతే సో దీనికి కానీ మంచిది కాదు కదా, అసెంబ్లీలో జరగటం కానీ ప్రజలకు కానీ మంచిదా? దురదృష్టం అండి, అసెంబ్లీ పార్లమెంట్ కూడా ఎవరు జరుగుతుంటాయండి. ఇది స్పీకర్ పోవడం జరిగిన అడ్డుకోవడం చేయటాలు, అసెంబ్లీలో అనేక చోట్ల జరగటం, మైకులు చేసుకోవటాలు చాలా నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటనలు. ప్రజాస్వామ్యానికి అవి తీరని మచ్చం తెచ్చే విధంగా ఉన్నాయి. అందుకనే రాజ్యాంగం కూడా మార్పులు తేవాలండి. నేను యాక్చువల్గా 2 బిల్లు పెట్టానండి పార్లమెంట్లో. ఏమంటే ఎవరైనా సరే 3 రోజులు ఒక సభకు అంతరాయం కలిగిస్తే 1, 2, 3 3 ఛాన్సెస్, ఆ తర్వాత శాశ్వతంగా సభ్యత్వం రద్దు, ఇంకా మళ్ళీ ఎన్నికల పొడికి అర్హత లేదని పెట్టారనుకోండి, ఒక్కరు లేచి చూడండి. సో ఇవి మన చేతుల్లో ఉన్నాయి మార్పులు చేయడానికి, ఎన్ని చేయొచ్చండి. ఇది చేయాల్సిన అవసరం ఉంది. నేను 2 సార్లు ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టాను, 2007లో పెట్టాను, 2009లో అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు పెట్టాను, సెకండ్ టైం చేసినప్పుడు పెట్టాను ఆ బిల్ని, మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేశాను, డిస్కషన్ చేసి దాన్ని పాస్ చేయించాలని చెప్పి. మీరు 2 సార్లు బిల్లు పెట్టారు కదా, ఎందుకు పాస్ అవ్వలేదు? అంటే ప్రైవేట్ మెంబర్ బిల్ అండి, అంటే అవగాహన కోసం. ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది ఏమవుతుందంటే చర్చించుకొని ప్రభుత్వంలో అనేక మంది సభ్యుల్లో అవగాహన కోసం పెట్టాను. అది ఖచ్చితంగా దీన్ని కొంచెం విస్తృత స్థాయిలో కొంత డిబేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇది రైట్ టైం అనుకుంటున్నా. ఇది ప్రజలు కూడా ఇప్పుడు రీకాల్ అడుగుతున్నారు, రీకాల్ కంటే ఇది బెటర్. రీకాల్ ఇస్ ఇంపాసిబుల్, దిస్ ఇస్ పాసిబుల్. ఇలా ఇంకా అనేక రకమైన కొన్ని కొన్ని నేను ప్రయత్నం చూసి పెట్టానండి. ఇది పార్లమెంట్లో కూడా కొన్ని కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ బంద్లు ఉన్నాయండి. ఇప్పుడు నేను ఈ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ప్రయత్నం. ఏంటంటే ఎవరు బంద్ కాల్ ఇచ్చినా వెనవెంటనే అది కాగ్నిటివ్ రెఫరెన్స్ పెట్టేసి ఆ పార్టీకి ఒక గుర్తింపు రద్దు చేయటం, ఆ వ్యక్తి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత అనర్హతగా నిర్ణయించడం బంద్ కాల్. ఎందుకంటే బంద్ వల్ల ఒక సామాన్య మానవుడి యొక్క జీవన సరళే ఒక విధానమే వాళ్ళ వృత్తి మొత్తం దెబ్బతింటుంది. రిక్షావాడికి ఆగిపోతుంది, రోజువారి డబ్బు రాదు, రోజువారి కూలీలు ఇబ్బంది పడతారు. కానీ పరిపాలించిన వాళ్ళు, ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు, అధినేతలు, పెద్ద పెద్ద పార్టీలు వాళ్ళే బంధుకాలు ఇచ్చేస్తుంటారు ఏమాత్రం ఆలోచించకుండా. అంటే సులువు బంధుకాలు అంటే 10 మంది రాళ్ళే సరిపోదు. శక్తి లేక వాళ్ళకి, ప్రజల్లో ఉద్యమం చేయలేక ఈ విధంగా దౌర్జన్యాలకి, లేకపోతే ఇటువంటి ఆటంకపరిచే ప్రజల జీవన సరళ ఆటంకపరిచే విధానాలకి అవలంబిస్తుంటారు. రేపు ఈ బడ్జెట్ సెషన్ లో నేను ఇంట్రడ్యూస్ చేయబోతాను. అంటే ఇప్పుడు మనం దేనికన్నా ఎజిటేట్ చేయటం అనేది ప్రాథమిక. చేయమండి, నువ్వు నిరసన తెలియజేయి, కానీ నేను షాపులు ముంచేస్తాను, రాళ్ళు వేస్తాను, హువారిట్టే కాల్ అన్న, అది ప్రజలు నిర్ణయించుకుంటే బంద్ చేయలేదు. పార్టీగా నువ్వు ఎందుకు కాల్ చేయాలన్న, బంద్ పాటించాలి పలానా రోజులు. ఇప్పుడు దేశంలో ఈ కరప్షన్ గొడవ చాలా ఎక్కువగా ఉంది. కరప్షన్ గొడవ అంటే అసలు విచ్చలవిడి అయిపోయింది. దీని మీద మీరు పార్లమెంట్ లో కానీ మన ఈ రాజా గొడవ అంటుంది, ఖచ్చితంగా దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. కాదు, ఇంకో విషయం ఏంటంటే అభివృద్ధి చెందే దేశం, అభివృద్ధి చెందిన దేశం ఏంటంటే అభివృద్ధి చెందే దేశం. అభివృద్ధి చెందే దేశంలో అనేక రకాల అవకాశాలు ఉంటాయి. సో అన్నప్పుడు కొన్ని కొన్ని తొందర నిర్ణయాలు ఉంటాయి, కొన్ని కొన్ని ఫాస్ట్ గా చేయాలనుకుంటారు. అటువంటిప్పుడు ఖచ్చితంగా కింద నుంచి పై స్థాయి వరకు కూడా అవినీతి ఉన్నమాట వాస్తవమే కాదని చెప్పడం. సో దాన్ని స్లోగా అరికట్టగలం. మరి నేను చెప్పిన అవినీతి కంటే కూడా ప్రమాదకరం ఏంటంటే నిర్ణయం తీసుకోలేకపోవటం. నిర్ణయం తీసుకోకపోవటం వల్ల 100% వృధా అవుతుంది. అవటం సరైన విధానంలో మనం మార్పులు చేయకపోవటం, లోపాలు సరిదిద్దకపోవటం చట్టాల్లో, ఇది చాలా పెద్ద ప్రమాదం. దీని ఎవరు ఎందుకు గుర్తిస్తారంటే ఇది క్వాంటిఫై చేయలేరు. ఫైల్ ఎవరి మీద కూడా టేబుల్ మీద ఒక రోజు గంట ఆగటం లేదు అని అనుకోండి, బేరసార టైం ఉండదండి. ఫైల్ రాగానే ఎస్ఆర్ నువ్వు చెప్పాలండి. సో బేరసారాలకు అవకాశం లేని విధంగా నిర్ణయాలు ఫాస్ట్ జరిగినాయి అనుకోండి, అవినీతి తగ్గిపోతుంది. నిర్ణయాలు చేస్తానికే కదా ప్రాబ్లం వస్తుంది, అవినీతి అక్కడే వస్తుంది. అవినీతి ఎవరైనా ఎక్కువ డిలే చేస్తే ఉద్యోగం పోవాలి అన్నారనుకోండి, స్ట్రిక్ట్ గా ఉండాలి. సో అందుకని విధానపరమైన మార్పులు చేయకుండా ఊరికి రోడ్డు ఎక్కేసి అవినీతి మేము పోరాటం చేస్తా ఉంటాం అంట, లోపం ఎక్కడ ఉంది, ప్రొసీజర్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్కడ ప్రొసీజర్ కరెక్ట్ చేయాలి, ఎక్కడ మనం చట్టంలో మార్పు తీసుకుని వీటి మీద లోతుగా పరిశీలించాలి. మీలాంటి వాళ్ళందరికీ ప్రొసీజర్ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసు కదా, తెలిసినప్పుడు ఎందుకు చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ రాజాది అయింది, ఇమీడియట్ గా తీసేసి ఉండొచ్చు మినిస్ట్రీ నుంచి, దానికి 4 నెలలు లాగి లాగి. ఇప్పుడు మనం రాజాది తీసుకున్నాం, చాలా మందికి అర్థం కాని విషయం చెప్పాలి. ఎందుకంటే ఇదే విధానాన్ని ఎన్డీఏ అవలంబించింది, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. వాళ్ళే ప్రొసీజర్ ల్యాబ్స్ లో ఎక్కడో ఈ ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్లేస్ లో కొంత ఫేవరిటిజం జరిగింది అని డబ్బులు తినేయటం కదా, ఫేవరిటిజం ద్వారా కూడా కొంత లంచాలు చేతులు మారినాయి అని చెప్పి గుర్తించారు. అంటే పట్టుకున్నారు కదా, పట్టుకున్నారు. దానికి ఏదైనా పట్టుకున్నాక నిర్ధారణ చేసినాక తొలగించగలరు, కానీ వెనువెండి చేయలేం కదా, యాక్షన్ చేయలేం కదా. ఇక్కడ శిక్షా విధానం ఇప్పుడు మీరు చెప్పినట్టు మొత్తం మార్పులు కావాలి, శిక్షా విధానం ఫాస్ట్ గా ఉండాలి, ఫాస్ట్ గా ఉండాలి. మళ్ళీ భయం మిగతాలు భయపడేటట్టు, అలాగే ఈ డిపార్ట్మెంట్ లో మళ్ళీ ఇటువంటి స్కామ్ మళ్ళీ జరగకుండా ఉండాలి, అంటే లోపాన్ని మనం ప్లగ్ చేసేయాలి. సార్, చివరిగా ఈ తెలంగాణ ఇష్యూ మీద
దగ్గర దగ్గర 600 ప్రాణాలు పోయినాయి. ఇక్కడ ఆత్మహత్యలు అయి చేసుకున్నారు. ఇవాళ ఈ మధ్య 2-3 రోజుల కింద జేపీ గారి మీద అసెంబ్లీలో గొడవ జరిగింది. సో ఫైనల్ గా మీరు లగడపాటిగా మీ ఒక మనిషి ఎంపీగా కూడా కాదు, మీరు అందరితో క్లోజ్ గా ఉంటారు కాబట్టి సెంట్రల్లో కూడా, మీ ఉద్దేశం ఏంటన్నా వస్తుంది అనుకుంటున్నారు, రాదనుకుంటున్నారు, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఇది ఒక ఉద్దేశంతో ముడిపడింది కాదండి. ఖచ్చితంగా ఇది రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒక ఆలోచించాలి, అలాగే దేశంలో అన్ని పార్టీలు ఆలోచన చేయాలి. ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉండాలని చెప్పి ఒక అవగాహన తెచ్చుకోవాలి. ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎస్, 28 స్టేట్స్ 50 స్టేట్స్ చేద్దామా, లేకపోతే ఒక స్టేట్ చేసి ఇంకే స్టేట్లు లేకుండా ఒక చట్టంలో మార్పు చేస్తామా, ఇలా అనేక రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. సో అందుకని ఒక్కరితో ముడిపడింది కాదు, ఒక పార్టీతో మన తీరేది కాదు, అన్ని పార్టీలు కూడా కూర్చొని ఖచ్చితంగా సమయం వచ్చింది. అనేక మంది అమాయకుల ప్రాణాలు బలికొంటున్నారు, రాజకీయ నాయకులు ఆనందంగా ఉన్నారు, నిచ్చెనలాగా వాళ్ళ ప్రాణాల మీద నిచ్చెనలాగా వాళ్ళు పైకెదుగుతున్నారు. అందుకని ఇది మంచి సమయం. నేను కూడా పార్లమెంట్లో ఈ అంశాలు ఏమైనా తెలుసుకుంటున్నాను, ఎందుకంటే ఏ విధంగా అమాయకులు నష్టపోతున్నారు. అందుకని జాతీయ విధానాన్ని స్పష్టంగా ప్రకటించి ఇక ముందు ఎక్కడ ఈ ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఉద్యోగపూరితమైన వాతావరణం లేదా ప్రాంతీయ విద్వేషాలు తగలకుండా అరికట్టాల్సిన ఆవశ్యకత బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఒక నిర్ణయం చేయాల్సిన బాధ్యత అందరి మీద, అన్ని పార్టీలు, సో దేశంలోని అన్ని పార్టీలు కలిసి నిర్ణయం చేయాల్సింది. ఖచ్చితంగా ముందు ఒక పరిష్కారం వస్తుంది చెప్పి అనుకుంటున్నాను. సో ఇటువంటి పరిష్కారాలు అన్ని చేస్తారని పార్లమెంట్ లో మిగిలిన బిల్స్ మీద అనుకున్న బిల్స్ అన్ని పాస్ చేస్తారనుకుని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఈ వారం ప్రజాప్రశ్న. వచ్చే వారం మరో ప్రముఖ వ్యక్తితో మళ్లీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మీ భరద్వాజ్. Thank you.